नमस्कार सभाध्यक्ष सोदर मुड़ारी वेंकटेश्वर रेड्डी अंतका राष्ट्र व्याप्त कनी विनी एरुगने विधंगा राष्ट्र प्रजानीक मत ये विधंगा गतंलो जरिगिनटुवंटि असेंबली एन्निकल्लो अत्यधिक मेजारिटी तोनी 151 स्थानालनु जगन्मोहन रेड्डी गारिकि इच्चारु ई रोजु फलितालु జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 10 కాలాల పాటు కొనసాగాలనే ఉద్దేశంతోని అదే తీర్పు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మండల అధ్యక్షులుగా జెడ్పీటీ ప్రవేశించేటువంటి పరిస్థితిని చూసాం అందుకే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంతోని దాదాపుగా 95% సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసి తో ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది మహేష్ రెడ్డి గారు అంతే కాకుండా శాస్త్ర మండల మాజీ సభ్యులు కృష్ణా రెడ్డి గారు అదే విధంగా పెదలు మార్కెట్ ఆఫ్ చైర్మన్ గఫార్ గారు అదే విధంగా పెదలు పిడుగురాల మున్సిపాలిటీ అధ్యక్షుడు సుబ్బారావు గారు అదే విధంగా మాజీ జెడ్పీటీ సభ్యులు రామరెడ్డి గారు అంతే కాకుండా దాచేపల్లి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అనిరెడ్డి గారు డాక్టర్ గారు అంతే కాకుండా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిడుగురాళ మండలంలో చరిత్ర సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సోదరులారా ప్రతి ఒక్క ఎంపీటీసీ గెలుచుకుంటూ యునానిమస్ గా ఏకగ్రీవంగా జెడ్పీటీసీ కోటయ్య గారి మరి ఎలక్షన్ ని కూడా ఏకగ్రీవం చేసుకుంటూ గతంలో జరగలేదు వర్తమానంలో జరగచ్చు అనేటట్టు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఈ మండలంలో మనం అందరం కష్టపడి పని చేశాం ఇందాక పెద్దలు చెప్పారు కృష్ణమూర్తి గారు కృష్ణారెడ్డి గారు అనేక మంది వక్తలు సుదీర్ఘ కాలం పోరాటాలు ఈ విజయాలు ఊరికే రాలేదు ప్రతి కార్యకర్త తమ చెమటని రక్తం చేసుకొని పోరాటాలు చేస్తే వచ్చిన విజయాలు ఇవి జగన్ మోహన్ రెడ్డి గారి నమ్మకంతో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి మన తలరాతన మార్తాయే మళ్ళీ ఆ రాజన్న రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తాడు ఈ దుర్మార్గ ఆనాడు పాలిస్తున్న ఆనాటి దుర్మార్గ తెలుగుదేశం పాలనని చరమగీతం పాడేటట్టు ఆ రోజు చేసిన పోరాటాల ప్రతిఫలమే నేడు పిడుగురాళ పట్టణంలో పిడుగురాళ గ్రామంలో గురజాల నియోజకవర్గంలో పులివెందులతో సమానంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గెలిపించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు ముఖ్యంగా మన ముందు మన మండల ప్రెసిడెంట్ గాయన ఉడాల రమణమ్మ గారు గాని గాళ్ళపాటి అనుసూర్యమ్మ గారు గాని కోక్షమ సభ్యులు షేక్ మస్తాన్ వలి గాని విప్పుగా ప్రమాణ స్వీకారం చేసిన మన్నెం నాగేంద్రమ్మ గారు గాని లేదు ఇక్కడ ఉన్న నేను ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు గెలిచిన కాసు మహేష్ రెడ్డి కావచ్చు ఎంపీ కృష్ణదేవరాయలు గారు కావచ్చు కృష్ణమూర్తి గారు కావచ్చు కృష్ణారెడ్డి గారు కావచ్చు మనకందరికీ పదవులు ఒక బాధ్యతగా భావించాల్సిన అవసరమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత అఖండమైన మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రికి రాలేదు కాసు బ్రహ్మాంద్ర రెడ్డి గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత అఖండ మెజారిటీలు అసెంబ్లీలో గాని స్థానిక సంస్థల్లో గాని ఒక బ్రహ్మరథం పడుతున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఒక మార్పు తీసుకొస్తున్నారు రాజకీయాల్లో అనేక సంస్కేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున మనం చూస్తుంటే ఒకప్పుడు సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్ నగరంలో ఉండేది ఎక్కడో అమరావతిలో ఉండేది ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన నేను స్వయాన నా తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న పనులకు హైదరాబాద్ సచివాలయం చుట్టూరు తిరిగి తిరిగి అలసిపోయే పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే సచివాలయాన్ని తీసుకొచ్చి మీ గ్రామంలోని నడిబొట్టులో నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోండి
సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రోజు ఉద్యోగాలు గాని వాలంటీర్లను పెట్టి ప్రతి పదకం రైతు భరోసా దగ్గర నుంచి ఆసరా చేయూత అమ్మవడి లేదు విద్యా దీవెన వసతి దీవెన ప్రతి పదకం కాపునేస్తాం ప్రతి పదకం కూడా ఈ రోజు సర్వే చేపిచ్చి ఎక్కడో వాలంటీర్లు అక్కడ ఉన్న సచివాలయం స్టాఫ్ ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ లో బటన్ నొక్కితే అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో బటన్ నొక్కితే మీ అకౌంట్ లో డబ్బులు పడేటట్టు చేస్తున్నారు ఇది పారదర్శకం అంటే ఇది మార్పు అంటే ఇది పాలన అంటే అనేక కార్యక్రమాలు చూస్తున్నాం ఒక अवकाश कृतज्ञ అదే విధంగా ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి గారు విశేషం రావాల్సి కోరుతున్నాం అదే విధంగా మన మురళీధర్ రెడ్డి అన్న విశేషం రావాలని కోరుకుంటున్నాం అదే డిప్యూటీ రామ్ రెడ్డి ప్లస్ ప్రజెంట్ డిప్యూటీ కోటయ్య గారు అదే విధంగా పిచ్చిరెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గఫార్ గారు अंदर अंदर मैं।